మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాస్లో మీరందరూ ప్రాక్టికల్ ఎగ్జామ్ను రాస్తారు. ఈ పరీక్ష మీరు రైటర్ టు మాడ్యూల్లో నేర్చుకున్న అన్ని ఆప్షన్స్ పైన ఉంటుంది. మీరు ఈ ఆప్షన్స్లో కొన్నిటిని ఒకదాని తరువాత మరొకటి ప్రాక్టీస్ చేసి మీ టీచర్కు చూపించాలి. మీరు పరీక్షను మొదలుపెట్టే ముందు ఇప్పుడు చెప్పబోయే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మీకు పరీక్షకు ఇచ్చిన సమయం 45 నిమిషాలు మాత్రమే. విద్యార్థులు ఎవరు పరీక్ష వ్రాయటానికి ఒకరికి ఒకరు సహాయం చేసుకోకూడదు. ప్రతి ఆప్షన్ తరువాత మీకు ఆ ఆప్షన్ యొక్క వీడియోని చూపిస్తారు. మీరు మీ సమాధానాలని ఆ వీడియోలో చూసుకోవాలి. ఇది మీ సమాధానాలు సరైనవో కాదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇప్పుడు పరీక్షని మొదలు పెడదాం. ఈరోజు చేయబోయే విషయాలను ఇప్పుడు చూద్దాం. మొదట మీ అందరూ లైన్ లేక పారాని టైప్ చేయండి. తరువాత మీరు ఈ లైన్ లేక పారాని కాపీ చేసి పేస్ట్ చేయాలి. తరువాత మీరు రైటర్ టు మాడ్యూల్లో నేర్చుకున్న బుల్లెట్స్ మరియు నెంబరింగ్ మరియు చేంజ్ కేస్, బ్లింకింగ్, ఓవర్లైన్ మరియు ఓవర్లైన్ కలర్, బోర్డర్స్, షాడో, టేబుల్, మెర్జ్ సెల్, స్ప్లిట్ సెల్, పీడిఎఫ్ మరియు ఫైల్ని సేవ్ చేయటం మొదలైన ఆప్షన్స్ని ప్రాక్టీస్ చేస్తారు. మీ అందరూ మీ రైటర్ ఫైల్ని ఓపెన్ చేసి మీకు చూపించిన లైన్ని టైప్ చేయండి. తరువాత ఆ లైన్ని 10 సార్లు కాపీ చేసి పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? కాపీ మరియు పేస్ట్ సహాయంతో మీరు ఒక లైన్ లేక పారాని రైటర్ పేజ్లో అనేక సార్లు పొందవచ్చు. కాపీ మరియు పేస్ట్ని ఎలా చేస్తారో మీరు చెప్పగలరా? కాపీ మరియు పేస్ట్ని చేయటానికి మీరు చేయవలసిన మొదటి పని మీరు టైప్ చేసిన లైన్ లేక పారాని సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ మరియు పేస్ట్ని చేయటానికి 2 పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతి స్టెప్ వైజ్ మరియు రెండవ పద్ధతి షార్ట్కట్ కమాండ్. మీరందరూ మీరు టైప్ చేసిన లైన్ లేక పారాని కాపీ చేసి పేస్ట్ చేసి మీ టీచర్కు చూపించండి. ఇప్పుడు మీరు కాపీ మరియు పేస్ట్ని సరైన విధానముగా చేశారో లేదో తెలుసుకోవటానికి ఈ వీడియోని చూడండి. ముందుగా లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత షార్ట్కట్ కమాండ్ అయిన కంట్రోల్ సి ఆప్షన్ను ఉపయోగించి కాపీ చేయాలి. తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేసి మన కర్సర్ను తరువాత లైన్లోనికి తీసుకువెళ్ళి కంట్రోల్ వి అనే షార్ట్కట్ కమాండ్ ద్వారా తరువాత లైన్లో మనం కాపీ చేసిన లైన్ను పేస్ట్ చేయాలి. మనం ప్రతి లైన్ను కొత్త లైన్లో పేస్ట్ చేయాలి కనుక ఎంటర్ బటన్ను ఉపయోగించి తరువాత లైన్లోనికి వెళ్ళి కంట్రోల్ వి సహాయంతో పేస్ట్ చేయాలి. ఇలా కంట్రోల్ విని ఉపయోగించి ఎన్నిసార్లు కావాలన్నా మనం కాపీ చేసిన టెక్స్ట్ను తిరిగి పొందవచ్చు. మనము బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? మీరు ఒక లిస్ట్ని తయారు చేసి
లైన్స్ ముందు వివిధ సింబల్స్ ని పెట్టాలనుకుంటే బుల్లెట్స్ ఆప్షన్ ని ఉపయోగిస్తారు. బుల్లెట్స్ ఆప్షన్ సహాయంతో మీరు ప్రతి లైన్ ముందు బుల్లెట్స్ ను పెట్టవచ్చు. మీరు లైన్స్ కు ముందు నంబర్లను పెట్టాలనుకుంటే నంబరింగ్ ఆప్షన్ ని ఉపయోగిస్తారు. మొదటి లైన్ ముందు బుల్లెట్స్ ని ఎలా పెడతారో చూపించండి. తరువాత రెండవ లైన్ ముందు నంబర్స్ ని ఎలా పెట్టాలో చూపించండి. ఈ వీడియో సహాయంతో మీరు బుల్లెట్స్ మరియు నంబరింగ్ ఆప్షన్స్ ను సరైన విధానంలో ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ఇప్పుడు మనం మొదటి లైన్ ముందు మన కర్సర్ను ఉంచి మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న బుల్లెట్స్ అనే ఆప్షన్లో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసి కింద ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్ ముందు బుల్లెట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు రెండో లైన్ ముందు మన పాయింటర్ను ఉంచి మళ్ళీ ఫార్మాట్ ఆప్షన్లోని బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో నంబరింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇందులో ఉన్న మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసి కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండవ లైన్ ముందు నంబరింగ్ ఆప్షన్ రావటం గమనించవచ్చు. చేంజ్ కేస్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? చేంజ్ కేస్ ఆప్షన్ సహాయంతో మీరు మీ లైన్ లేక పారా యొక్క పదాలని క్యాపిటల్ లెటర్స్ మరియు స్మాల్ లెటర్స్ మరియు టోగిల్ కేస్ మొదలైన వాటిలోనికి మార్చవచ్చు. ఇప్పుడు మీరందరూ మూడవ లైన్ని అప్పర్ కేస్లోనికి మార్చండి. తరువాత నాలుగవ లైన్ని టొగిల్ కేస్లోనికి మార్చండి. మరియు ఐదవ లైన్ని సెంటెన్స్ కేస్లోనికి మార్చండి. ఇప్పుడు వీడియో చూసి మీరు చేంజ్ కేస్ ఆప్షన్ని సరిగా ప్రాక్టీస్ చేశారో లేదో తెలుసుకోండి. ముందుగా మనం ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న చేంజ్ కేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న అప్పర్ కేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం క్యాపిటల్ లెటర్స్ లోనికి మారుతుంది. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల చేంజ్ కేస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో చివరి ఆప్షన్ అయిన టొగల్ కేస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం క్యాపిటల్ లెటర్స్లోనికి మారి మొదటి అక్షరం స్మాల్ లెటర్లోనికి మారుతుంది. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల చేంజ్ కేస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెంటెన్స్ కేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్లోని మొదటి అక్షరం
క్యాపిటల్ లెటర్లోనికి మారటం గమనించవచ్చు. బ్లింకింగ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? బ్లింకింగ్ ఆప్షన్ మీకు మీ టెక్స్ట్ని మెరిసేటట్లు చేయడానికి సహాయపడుతుంది. మీరు ఈ ఆప్షన్ని ఉపయోగించినప్పుడు మీ టెక్స్ట్ పదే పదే కనిపిస్తూ మరియు అదృశ్యమవుతూ లేక మెరుస్తూ ఉంటుంది. మీరందరూ 6వ లైన్ని మెరిసేటట్లు చేసి మీ టీచర్కు చూపించండి. వీడియోని చూసి బ్లింకింగ్ ఆప్షన్ను ఉపయోగించటం గురించి నేర్చుకోండి. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి క్యారెక్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఫాంట్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. దాని లోపల ఉన్న బ్లింకింగ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ బ్లింక్ అవటం గమనించవచ్చు. ఓవర్లైన్ అండ్ ఓవర్లైన్ కలర్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఓవర్లైన్ ఆప్షన్తో మీరు మీ లైన్ లేక పారా పైన ఒక లైన్ని పొందుతారు. ఓవర్లైన్ కలర్ ఆప్షన్తో మీరు మీ లైన్ లేక పారాలో ఓవర్లైన్ కలర్ని మార్చవచ్చు. ఇప్పుడు మీరందరూ 7వ లైన్లో ఓవర్లైన్ చేసి తరువాత మీరు ఓవర్లైన్ కలర్ను ఎలా మారుస్తారో చూపించండి. ఇప్పుడు వీడియో చూద్దాం. ఇప్పుడు ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దాని లోపల ఉన్న క్యారెక్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఫాంట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని అందులోని ఓవర్లైనింగ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. దాని లోపల ఉన్న ఆప్షన్స్ అయిన డాట్ డాష్ బోల్డ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి కింద ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ పైన ఓవర్లైనింగ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం కలర్ను చేంజ్ చేయటం కోసం లైన్ను సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న క్యారెక్టర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న ఫాంట్ ఎఫెక్ట్స్ ఆప్షన్లోని ఓవర్లైన్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ యొక్క పైన ఉన్న ఓవర్లైనింగ్ కలర్ మారటం గమనించవచ్చు. మీ అందరికీ పారాగ్రాఫ్ బోర్డర్స్ గురించి తెలుసా? మరియు పారాగ్రాఫ్ బోర్డర్స్ అంటే ఏమిటి? బోర్డర్ని ఉపయోగించి మీరు పారా 4 వైపులా బోర్డర్ లేక లైన్ని పొందవచ్చు. ఈ ఆప్షన్ని ఉపయోగిస్తే మీ టెక్స్ట్ లేక పారా అంతా బోర్డర్ లైన్స్ లోపల వస్తుంది. తరువాత మీరు ఈ బోర్డర్ లైన్స్ బయట టైప్ చేయలేరు. మీరు కావాలనుకుంటే బోర్డర్ లైన్స్ యొక్క సైజును మరియు కలర్లను కూడా మార్చవచ్చు. ఇప్పుడు మీరందరూ 7వ లైన్లో బోర్డర్ ఎలా పొందగలరో చూపించండి. తరువాత మీరు ఆ లైన్ రైటింగ్ స్టైల్ని కూడా మార్చండి. తరువాత ఈ లైన్ కలర్ని మార్చండి. ఇప్పుడు వీడియో చూసి ఈ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి
ఓపెన్ అయిన బాక్స్లోని పారాగ్రాఫ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల బోర్డర్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత లైన్ అరేంజ్మెంట్ అనే ఆప్షన్లో మనం మన లైన్కు కావలసిన బోర్డర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద ఉన్న ఓకే బటన్ను ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ చుట్టూ బోర్డర్ రావటం గమనించవచ్చు. మనం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో పారాగ్రాఫ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న బోర్డర్స్ అనే ఆప్షన్లో లైన్ స్టైల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ చుట్టూ రెండు బోర్డర్స్ రావటం గమనించవచ్చు. మళ్ళీ ఫార్మెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో పారాగ్రాఫ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల లైన్ స్టైల్ కింద ఉన్న కలర్ ఆప్షన్ను క్లిక్ చేసి మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు లైన్ యొక్క బోర్డర్స్ కలర్ మారటం గుర్తించవచ్చు. పారాగ్రాఫ్ షాడో ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? షాడో ఆప్షన్తో మీరు లైన్ లేక పారాగ్రాఫ్లో షాడోని సెట్ చేయవచ్చు. మీరు కావాలనుకున్న చోట షాడోని సెట్ చేయవచ్చు. మీరు షాడోని దూరాన్ని పెంచవచ్చు మరియు దాని కలర్ని కూడా మార్చవచ్చు. ఇప్పుడు మీరందరూ 8వ లైన్లో షాడోని సెట్ చేయండి. తరువాత షాడో దూరాన్ని 40 cm దాకా మార్చండి మరియు తరువాత షాడో కలర్ని కూడా మార్చండి. టేబుల్ అంటే ఏమిటో మీకు తెలుసా? మరియు మనము దానిని ఎందుకు ఉపయోగిస్తాము? టేబుల్ రోస్ మరియు కాలమ్స్తో తయారవుతుంది. ఇది అనేక బాక్సులు ఉన్న మీ మ్యాక్స్ బుక్లా ఉంటుంది. టేబుల్ని లిస్ట్ తయారు చేయటానికి, ఆఫీస్ వర్క్కి, రిపోర్ట్ కార్డ్ చేయటానికి, క్యాలెండర్స్ చేయటానికి, రికార్డింగ్ వివరాల కోసం లేక విద్యార్థుల మార్కుల వివరాల కోసం మొదలైన వివిధ పనుల కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరందరూ 5x5 టేబుల్ని తయారు చేసి 4 విద్యార్థుల రికార్డ్స్ని సిద్ధం చేయండి. ఇప్పుడు వీడియో చూసి టేబుల్ని సిద్ధం చేయండి. ఇప్పుడు మనం ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫార్మెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పారాగ్రాఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న బోర్డర్స్ అనే ఆప్షన్ లోపల కింద ఉన్న డిస్టెన్స్ అనే ఆప్షన్ను సెట్ చేసి పొజిషన్ అనే ఆప్షన్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓకే అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్కు వెనుకాల షాడో రావటం గమనించవచ్చు. మళ్ళీ మనం ఫార్మెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో పారాగ్రాఫ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇంతకుముందు ఓపెన్ అయిన బాక్స్ రావటం గమనించవచ్చు. అందులో బోర్డర్స్ అనే ఆప్షన్లో ఉన్న షాడో స్టైల్లో కలర్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్ యొక్క షాడో కలర్ కూడా మారటం గమనించవచ్చు.
ఇప్పుడు మనం మన పారాగ్రాఫ్ కింద క్లిక్ చేయాలి. తరువాత టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఇన్సెర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న టేబుల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్న కాలమ్స్ మరియు రోస్ అనే ఆప్షన్లలో 5 అనే అంకెను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో టేబుల్ రావటం గమనించవచ్చు. ఈ టేబుల్ లోపల మొదటి లైన్లో నేమ్ మరియు రోల్ నెంబర్ మరియు మ్యాక్స్ మరియు హిందీ మరియు ఇంగ్లీష్ అని టైప్ చేయాలి. తరువాత పేర్లను టైప్ చేయాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా రోల్ నెంబర్స్ మరియు మ్యాక్స్ హిందీ ఇంగ్లీష్ కాలమ్స్లో టైప్ చేసిన పేర్ల యొక్క మార్కులను టైప్ చేయాలి. ఇప్పుడు మీరందరూ చివరి కాలం తరువాత మరొక కాలంని ఇన్సర్ట్ చేసి ఒక విద్యార్థి యొక్క మొత్తం మార్కులని ఎంటర్ చేయండి. వీడియో చూసి కొత్త కాలంని ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకోండి. ఇప్పుడు ఒక బాక్స్ లోపల మన పాయింటర్ను క్లిక్ చేసి పైన ఉన్న టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఇన్సెర్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం కాలమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల పోర్షన్ ఆఫ్టర్ అని ఉంటుంది మరియు నెంబర్ 1 ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో ఇంకొక కాలం ఎక్స్ట్రాగా రావటాన్ని గమనించవచ్చు. ఈ కాలంలో టోటల్ అని టైప్ చేయాలి. తరువాత కింద బాక్స్లో క్లిక్ చేయాలి. ఈ బాక్స్ లోపల ఇజ్ ఈక్వల్ టు సింబల్ తరువాత సమ్ అని టైప్ చేయాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా మ్యాక్స్ హిందీ ఇంగ్లీష్ అనే 3 బాక్సులను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు టోటల్ అని ఉన్న కాలం లోపల మనం సెలెక్ట్ చేసుకున్న 3 బాక్సుల యొక్క టోటల్ రావటం గమనించవచ్చు. తరువాత మీరందరూ టోటల్కి ముందు సబ్జెక్ట్ పేర్లు వ్రాసి ఉన్న 2 సెల్స్ని సెలెక్ట్ చేయండి. మీరు వాటిని ఎలా మెర్జ్ చేస్తారో మరియు
చేశాక ఏం జరుగుతుందో చూపించండి. వీడియో చూసి రెండు సెల్స్ను ఎలా మెర్జ్ చేయాలో నేర్చుకోండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో రెండు బాక్సులను సెలెక్ట్ చేసి తరువాత టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మెర్జ్ సెల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. మన టేబుల్ లోపల సెలెక్ట్ చేసిన బాక్సులు ఒకే బాక్స్లోనికి మారటం గమనించవచ్చు. స్ప్లిట్ సెల్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? స్ప్లిట్ సెల్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఒక సెల్ని రెండు సెల్స్గా మార్చవచ్చు, లేక ఒక సెల్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. ఇప్పుడు మెర్జ్ చేసిన సెల్ని ఎలా స్ప్లిట్ చేస్తారో చూపించండి. ఇప్పుడు వీడియో చూసి స్ప్లిట్ సెల్ ఆప్షన్ గురించి నేర్చుకోండి. తరువాత మనం ఒక బాక్స్ లోపల మన పాయింటర్తో క్లిక్ చేసి తరువాత టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న స్ప్లిట్ సెల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల స్ప్లిట్ అనే ఆప్షన్ లోపల రెండో నెంబర్ను ఇచ్చి కింద ఉన్న వర్టికల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓకే అనే బటన్ మీద క్లిక్ చేస్తే మన పాయింటర్ క్లిక్ చేసిన బాక్స్ రెండు బాక్సులుగా విడిపోవటం గమనించవచ్చు. ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మరియు పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏమిటో మీరు చెప్పగలరా? ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ రైటర్ ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మార్చవచ్చు. ఫైల్ని పీడిఎఫ్లోనికి మారిస్తే ఏ యూజర్ అయినా పీడిఎఫ్ ఫైల్లో ఎలాంటి మార్పులు చేయలేడు, అంటే యూజర్ ఏమీ వ్రాయలేడు మరియు ఏమీ డిలీట్ కూడా చేయలేడు. యూజర్ పీడిఎఫ్ ఫైల్ని కేవలం రీడ్ మాత్రమే చేయగలడు. ఇప్పుడు మీరందరూ ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి ఎలా మారుస్తారో చూపించండి. ఇప్పుడు వీడియో చూసి ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోని మార్చడం గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల కింద ఉన్న ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మన ఫైల్ను సేవ్ చేద్దామనుకుంటున్నామో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఫైల్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర కంప్యూటర్ పీడిఎఫ్ అని టైప్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈరోజు క్లాస్ ముగించే ముందుగా మీ రైటర్ ఫైల్ని మీ పేరుతో సేవ్ చేయండి. తరువాత మీ రైటర్ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. తరువాత మీరందరూ వ్రాత పరీక్షను వ్రాస్తారు. ఈ పరీక్షలో మిమ్మల్ని 25 నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. మీరు ఈ వ్రాత పరీక్ష పాస్ అవ్వాలి. ఒకవేళ మీరు పాస్ కాకపోతే మీరు తర్వాత మాడ్యూల్లోనికి వెళ్ళలేరు. అందువలన మీరందరూ వ్రాత పరీక్షకి తప్పనిసరిగా హాజరవ్వాలి. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు